Hello friends, Namaste, welcome to Neeru's Kitchen. Heroes video lo, oka cup godhuma pindi pachi kobbarito tasty ga unde flour biscuit lanu tayar chesukobothunnam. Ivi chala ruchiga untayandi. Moodu ingredients tone simple ga chesukochu. Intlone ila healthy ga pillalaku biscuit lu chesi pettandi. Chala ishtanga tintaru. Ippudaithe process chuseddam. Stove paina oka kadai pettukovali. Deentlo oka cup varaku neelu posukovali. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కుక్ అవ్వాలి కాబట్టి ఒక నిమిషం పాటు అలా కలుపుకోవాలి. దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం ప్లేస్లో చక్కెరైనా వేసుకోవచ్చు. ఎలాంటి పాకం అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అంతా ఓసారి మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండి వాటర్నంతా పీల్చుకుని ఇలా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న ఉండ తీసుకుని ఇలా బిస్కెట్లా వత్తుకోవాలి. తర్వాత ఫోర్క్ తోటి ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేలా గాట్లు పెట్టుకోవాలి. అన్నింటిని ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కాగుతున్న ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి. బెల్లం వేసాం కాబట్టి కలర్ కొంచెం డార్క్గానే వస్తుందండి. ఈ బిస్కెట్లు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.